హలో నమస్తే నేను మీ ఫేవరబుల్ స్టార్ ఈరోజు వచ్చేసి లవ్ ఫెయిలియర్ పార్ట్ త్రీ ఇంకా లవ్ ఫెయిలియర్ పార్ట్ త్రీలో కొంతమంది కామెంట్స్ పెట్టారు ఎందుకంటే ఇప్పటికే చాలా చెప్పాయి కదా తన గురించి కొన్ని విషయాలు కూడా ఉంటాయి ఇంకా మంచి మంచి విషయాలు ఏం విషయాలు అంటే తను నన్ను ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా మా ఊరికి పంపించేది కాదు మా ఇంట్లో ఎప్పుడు మా పేరెంట్స్తో మాట్లాడేది కాదు ఎప్పుడు చూసినా కొట్లాడేది పెళ్ళి అయినాక టూ డేస్కి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది హండ్రెడ్ ఉన్నే పరిస్థితి చెప్తున్నాను టూ డేస్కి వెళ్ళిపోయింది ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయిందంటే ఏం వచ్చిందో తనకి ఇక్కడ నచ్చట్లేదు పల్లెటూరు సొసైటీ తను సిటీలో తిరిగింది కాబట్టి సిసి విషయాలే అన్నీ అనుకుంటుంది కానీ నేను అక్కడ తీసుకుపోయి అక్కడ ఫ్యామిలీ పెట్టినా ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటే చాలా ఖర్చులు వెలుగుతాయి కదా ఇంకా ఎప్పుడు చూసినా తర్వాత వచ్చేది తన ట్యాటోస్ వేయించిన తను నా పేరు అయితే ఒక్కసారి కూడా అయిపోయలేదు వాళ్ళ పేరెంట్స్ పేరు వేయించింది కానీ నా పేరు నాకు ఇంకా చాలా బాధ అనిపించింది ఆ రోజు అయితే ఎంత బాధ అనిపించింది అంతే అంత బాధ అనిపించింది అదే కాక స్కూటీ ఇప్పించాను కొన్ని విషయాల్లో అయితే నన్ను ఎంత నరకం చూపించేదంటే నేను కర్నూలుకి వస్తాను కర్నూలుకు పోయినప్పుడు వాళ్ళ హాస్టల్ దగ్గరికి కూడా రానియదు ఏడుకైనా బయటనే ఉండాల బ్లేడ్లు అయితే అయితే ఇప్పటికీ కాట్లు ఉన్నాయి చూడండి బ్లేడ్లతో కోసుకున్నాను బ్లేడ్లు అయితే అంతా కోసుకున్నాను ఒకసారి పెళ్ళికి అయితే పెళ్ళికి ముందు సీరియల్ తెచ్చాను ఆ సీరియల్ అయితే అస్సలు నచ్చలేదంట ఒక్కసారి చీరలు కట్టలేదు ఫ్రెండ్స్ తెచ్చాను ఇరవై వేలు పెట్టి ఒక పదివేల సీర పెట్టి కొనిచ్చినా కూడా వేస్ట్ అయింది అది చాలా వేస్ట్ అయింది అదంతా వదిలిపెట్టండి ఇంకా మన ఛానల్లో కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏమన్నా పెట్టారంటే అన్న ఒక అన్న కామెంట్ పెట్టాడు ఏమన్నా అంటే పోనీ బ్రో రంజాన్ ఎలా ఆడవాలని ఎందుకు తీరుతున్నావు వదిలే ఆమె పాపం ఆమెనే అనుభవిస్తుంది ఓకేనా చాలా థ్యాంక్స్ అన్న ఎంతగా సపోర్ట్ చేసినందుకు నాకు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు నా ఫాలోవర్స్ నా బాధను చూసింటారు నా నరకం చూసింటారు చాలామంది ఇంకొక నా ఉంది డోంట్ వరీ బ్రో డూ ఎంజాయ్ యువర్ న్యూ లైఫ్ అన్న ఏమంటారు డోంట్ వరీ ఇంకా వదిలే కొత్త లైఫ్ స్టార్ట్ చేయంటున్నాడు నేను ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నానా డైవర్స్ తీసుకున్నారా ఇంకా ఇంకా లేదా అంటున్నారు బ్రో డైవర్స్ అయితే నేను తీసుకున్నాను టైం లేదు డైవర్స్ అయితే తీసుకున్నాను ఇంకో నా కామెంటు ఇప్పుడు చూడు అడవి ఎంత బాగా వాడు ఎంత బాగా తిరుగుతున్నాడు చెత్త చెత్త వీడియోస్ వదిలేయి బ్రో ఓకే సిస్టర్ మీకోసం వీడియోస్ కూడా మంచి మంచి వీడియో తీస్తాను అమ్మాయి ఓకే డోంట్ వరీ బ్రో అన్నారు ఇంకా కొంచెం బాగానే చదువుతాను నీ గురించి బ్రో వాట్ హ్యాపెండ్ అన్న ఏం జరిగింది పార్ట్ టూ త్రీ మినిమం టెన్ మినిట్స్ ఉండాలా బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో అందరు చెప్తున్నారు కదా నువ్వు వినకుండా చేసుకున్నావు అందరు చెప్తున్నారు కదా వినకుండా నువ్వే చేసుకున్నావు అంటున్నారు ఎవరు ఓకే వదిలే బ్రో ఇంకో తమ్ముడు పెట్టాడు లవ్లీ జామ్ అంట తమ్ముడు వచ్చేసి ఏం పెట్టాడంటే కామెంట్ కామెంటు వదిలే బ్రో హ్యాపీగా ఉండు వదిలే బ్రో హ్యాపీగా ఉండు మంచిగా పని చేసుకో పని చేసుకో ఫ్యామిలీని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీని నీ బాగా చూసుకో మంచి లైఫ్ ఉంటుంది ఓకే అన్న అరే అమ్మాయి చూసుకొని మంచి జీవితం రా గడుపు బ్రో అది పెద్ద దెబ్బ దాని వల్ల వదిలేరా అంటున్నాడు ఓకే థ్యాంక్ యూ బ్రో నీ నెంబర్ పెట్టుకో అర్జెంటుగా నేను డిప్రెషన్లో ఉన్నావు ఉన్నావు అంటున్నాడు డ్రైవర్స్ ఇచ్చారా ఓకే అమ్మాయికి సోషల్ మీడియాలో అబౌట్ అర్థం అవ్వట్లేదు పూష్ ఆఫీస్ కరెక్టు కోర్టు నుంచి కేసు వచ్చి చాలా వస్తుంది నీకు ఆల్రెడీ ఫైవ్ డే నోటీస్ మీకు ఇంటికి వస్తాయి ఎవరో బ్రో ఒకటి ఏదో డైవర్స్ వచ్చాయా ఫైనల్గా మీ ఇంటికి నోటీస్ వస్తుంది ఇవన్నీ లోడల పంచాయతీ పెట్టద్దు బ్రో ఓకేనా నో లవ్ నో పెయిన్ బ్రో కొంచెం జాగ్రత్త బ్రో బ్రో కొంచెం జాగ్రత్త అంటున్నారు వెయిటింగ్ పార్ట్ త్రీ అంటున్నారు సూపర్ బ్రో సూపర్ బ్రో అంటున్నారు కొంతమంది అన్న ఇంకా కొంతమంది మెసేజ్ పెట్టారు చదువుతాను వెయిట్ వెయిట్ అప్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉండాలా బ్రో మీరు ఏ పని చేయకుండా యూ బాధపడకు బ్రదర్ నీకు సపోర్ట్ అరే కేజీఎఫ్ చాప్టర్ టూ బాయ్ చాలా వెయిట్ చూశాను దీని గురించే నా గురించే చూసాడంటే ఐ లవ్ యూ బ్రో కూల్ బ్రో హై ఫేస్బుక్ స్టార్ బ్రో ఇంకా చాలామంది ఏమంటున్నారంటే నీ లైఫ్ వదిలేసావు కదా ఇంకా మంచిగుండు మంచిగా చూసుకో లైఫ్ గురించి లైఫ్ గురించి మంచిగా చూసుకో ఫ్యూచర్ మంచిగా చూసుకుంటున్నారు చాలామంది నాకైతే చాలా బాధాకరం అనేసి ఉంటుంది ఒక్కసారి ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి లవ్ పిచ్చు లేక లవ్ చేశాను పొద్దునక నాలుగు గంటలకు లేచి మా ఇంట్లో నుంచి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి అక్కడ సత్స బతుకులలో ఎంత నరకం చేసినా అంటే అంత నరకం చేసినా అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అలాంటి నరకం ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ ఈరోజు కూడా చెప్తున్నా కదా ఎంత నరకం చూశానంటే అంత నరకం అన్నమ్మ జీవితం ఇలాంటి నరకం ఏ ఫ్రెండ్కి రాకూడదు అందుకే చెప్తున్నా కదా జీవితంలో లవ్ మ్యారేజ్ వేస్ట్ లవ్ మ్యారేజ్ వేస్ట్ లవ్ మ్యారేజ్ వేస్ట్ లవ్ వద్దు అబ్బాయి లవ్ వద్దు అబ్బాయి అంటే విన్నర్ రా మన వాళ్ళు ఎందుకంటారా ఫ్రెండ్స్ ఎందుకంటారంటే ఎప్పుడు పేరెంట్స్ చెప్పిన మాట లవ్ చేసుకుని పేరెంట్స్ చెప్పిన మాట విననురా వింటే బాగా ఫ్రెండ్స్ వినకుంటే వేస్ట్ ఆ తమ్ముడు నేను చెప్తున్నా మళ్ళా నీకు దండం పెడుతున్నా నీకు కాళ్ళకు దండం పెడతా నీకు ఈడ పెట్టమంటే పెడతారా బయ్ నా మాట విననురా ప్లీజ్ దయచేసి నా మాట వినండి ఇంకా కొన్ని మెసేజ్లు ఉన్నాయి ఆర్ఆర్ కోసం కూడా వెయిటింగ్ చేయడం లేదు మామ ఒక అన్న అయితే ఆర్ఆర్ కోసం కూడా వెయిట్ కూడా చేయడం లేదు అంటున్నాడు ఫస్ట్ టైం నీది జాలి వేస్తుంది ఇబ్బో అంటున్నాడు ఒక అన్న మెసేజ్ పెట్టాడు ఫస్ట్ టైం నీ వీడియో జాలేస్తుంది బ్రో అంటున్నాడు థ్యాంక్స్ అన్న మీరు ఎంతగా సపోర్ట్ చేస్తేనే కదన్నా ఓకేనా ఇంకా అంత ఆడవాళ్ళు బ్రో అంత సూపర్గా చెప్పావు నేను చాలా బాధపడ్డాను నీకు మంచి పిల్లం వస్తుందని బ్రో ఏం కాదు పడు ఏం బాధపడకు నేను వదిలిపెట్టినందుకు ఆమె బాధపడాలి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బెంద్యాల జిల్లా కాండెంపల్ల మాది అంటున్నాడు ఏం కాలేదులో కాలేదులే భయా ఒంటరితనమే అలవాటు చేసుకో ఆ దేవుడు నీకు ఏదో రోపు ఇవ్వాలని కోరుకుంటున్నా మంచిగా బతుకు ఇప్పటి నుంచైనా ఆల్ ద బెస్ట్ బ్రైట్ యూ బ్రో నువ్వు చాలా మంచి వాడివి నువ్వు కష్టం పడు కష్టపడు ఓకే బ్రో అరే హౌలే ఇంతగా గొజ్జదాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు దీని మొదటి నుంచి చూస్తున్నాను ప్రతి వీడియోలో నీ ప్రేమకు ఎక్కడ కూడా కనిపించడం లేదు ఓకే నా చాలామంది అంటున్నారు కదా నా గురించి చాలామంది తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అంటే వేల మంది తెలుసు నా గురించి నేను ఎలా అంటాను ఇక్కడ నుంచైనా మాస్ బ్రేకప్ డ్రైవర్స్ బ్రదర్ డాక్టర్ బాబు వంటల కష్టాలను నీ లైఫ్ను ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ బ్రో చాలామంది నాకు ప్రెగ్నెంట్ చేసి ఇలా జరుగుతుంది అంట అరే ఫేస్బుక్ స్టార్ చాలా మారిపోయావరా నువ్వు అంటున్నా థ్యాంక్ యూ బ్రో డోంట్ వరీ ఆశా డర్లింగ్ హైదరాబాద్లో తిప్పురా స్వామంతింగ్ అంటున్నారు డోంట్ వరీ బ్రో చాలామంది పెట్టారు ఫ్రెండ్స్ ఒక అన్న కామెంట్ ఫేస్బుక్ స్టార్ నువ్వు చాలా మంచిగా వదిలేసింది కా కాదు ఏం బాధపడకు నిన్ను ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆ అమ్మాయికి కంటే చాలా బెటర్ అమ్మాయి నీకు దొరకదు ఓకే జస్ట్ విడిసి ఓకే థ్యాంక్ యూ బ్రో ఇంకా ఏమున్నాయంటే జై ఫేస్బుక్ స్టార్ బ్రో నువ్వు బ్రో ఇప్పుడు నేను వదిలేసిన ఇంకా చాపోతుంటే చాలా కమెంట్స్ ఉంటాయి చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంది ఇంకా ఏంది ఇంకా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి ఏడుస్తాను తన కోసం తన నరకం అంటే అంత నరకం ఫ్రెండ్స్ చాలా బాధపడ్డా ఈరోజు హ్యాపీగా ఉన్నా ఈరోజైతే కూడా ఒక్కసారి బాధ అనిపిస్తుంటుంది అది ఒకసారి నరకం అనిపిస్తున్నది కానీ ఇంకా ఇప్పుడు కూడా తన పచ్చబొట్లు ఇడిపోయి ఆరు నెలలు అవుతుంది కానీ తీసేలా ఎందుకంటే కొంచెం అన్న గుర్తు ఉంటుందని నా మనసులో అదే గుర్తు పెట్టుకొని పెట్టుకున్నాను ఇంకా నేను తను వచ్చిన నేను కొద్దు ఇంకా ఎందుకంటే ఇప్పటికే చూశారు కదా చాలా బాధపడ్డాను చాలా నరకం చూశాను ఇంకా ఇప్పుడుతో ఈ పాటత్రితోనే ఇంకా ముగించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చాలు తన గురించి చెప్పుకున్న మనకి ఏం రాదు ఇంకా చాలా చాలామందికి తెలుసు నేను వదిలేసినాను చాలామంది అడిగారు నాకు ఒకటే కోరిక నేను ఎలా సింగల్ చేస్తున్నాను తను సింగల్ చేస్తే హ్యాపీ ఎవరి పక్కన అంటే వాళ్ళ పక్కన వేస్తే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా ఎందుకంటే అలా అంచడానికి ఉండదు ఏమో కానీ నాకు ఉంటుంది ఎందుకంటే కొంచెం పెయిన్ అని ఉంటుంది ఎంత కొంచెమన్నా కొంచెమన్నా ఉంటుంది చెప్పండి మీరే ఆ కొంచెంలో కొంచెమన్నా పెయిన్ అంటే ఎంత నరకం అంటే అంత నరకం పెంచాం ఎందుకంటే నేను ప్రేమించినట్టు మీరు ప్రేమించింటారో నాకు తెలియదు నేను ఎంత నరకం చూపించారంటే వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకున్నా నేనే వాళ్ళ పేరెంట్స్ వద్దన్నా కూడా వాళ్ళ ఊరికి వేరే వాళ్ళతో మాట్లాడించి ఎంత నరకం చేసిన అంటే రూపాయి కట్టణం వీలేదు ఏనాడు నాకు రూపాయి సహాయం చేయలేదు ఎవరైనా సరే వాళ్ళ బంధువులు ఇంట్లో కూడా నన్ను ఎప్పుడు దొరకపోలేదు నాకు వాళ్ళలో ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు నా కొద్ది నేనే మా పేరెంట్సే నాకు మొత్తం దిక్కు అనుకున్నాను మా పేరెంట్సే నాకు అందరు సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు నేను కారణం బతంటే మా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ చేశారు నాకు ఎంతగా సపోర్ట్ అంటే అంత సపోర్ట్ నేను రోజు హ్యాపీగా ఉన్నా అంటే మా పేరెంట్స్ ఎంత నరకం చేశాను ఇంకా వద్దు ఇంకా వెళ్ళిపోని మనకు అవసరం లేదు ఇప్పుడు ఇంకా వదిలేసాను చూసా ఇంకా చూడండి ట్యాటూస్ అనమ్మ ఎన్ని చూపించాను రవి ఎన్ని చేయించినా విశ్వాసం లేను దానికి బ్రేకప్ ఓకే మీరు చూసారు కదా నా లవ్ స్టోరీ నచ్చినైతే లైక్ చేయండి స్టేజ్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ దాయ్ పార్ట్ ఫోర్లో వస్తాను మళ్ళా బాయ్